ఎందుకంటే ఇప్పుడు మీ ఇటు వచ్చి ఇప్పుడు కౌలు రైతు అన్యాయం అవుతున్నాం ఇప్పుడు రైతు భరోసా పడి రైతుకి పడుతుంది కానీ ఆడికి ఏం ఉపయోగం కదా ఉపకారం లేదంటే మరి పేసబొక్కులు ఇస్తే వాళ్ళకి ఉపకారం అవుతాయి ఒక సేలు కలిపి సేలు ఒక ఐదు గుంచాలి ఎక్కడ ఉంటే ఐదు కొంటుంటే ఆ రెండి కలిసి ఓ పేసబొక్క మీద ఎక్కడ పేసబొక్కులు రైతుకి రైతు కవులు రైతు ఇస్తలేదండి అది ఇస్తే కొంచెం ఉపయోగపడుతుంది మరి రెండు కలిసి అతనికి పడిపోతా అని చెప్పేసి ఎత్తలేదండి రైతుకి ఎందుకు ప్రతిసారి కూడా ప్రతి గవర్నమెంట్ ఏదొచ్చినా కూడా రైతు ఎన్నుక రైతుకి అన్ని చేయాలంటాడు కానీ ఇప్పుడు చేసేటోడు వాస్తవంలో ఉన్నారా ఎన్ని ఎన్నెముక ఇప్పుడు శాతనారంగ పనులు వ్యవసాయం చేసినప్పటికీ కోతకులు వచ్చినప్పటికి మనుషులు దొరకకపోవటం ఈ అకాల వర్షాల వల్ల కోసిన కోత అంతా తడిసిపోవటం దాని ఈ ఎరువులు రీటన్ని పెరిగిపోవటం దాని చేసి అనేక ఇబ్బందులకి గురైపోతున్నారు రైతు దాని మీద అంటే అంటే ఇంకా శరీరం కిరపించేసుకుని ఇంకా ఏదో కప్పిడేసుకుని ఇంకా దిమ్మది వేసుకుని కప్పిడేసుకుని కొబ్బరి మొక్కలు వేసుకుని లేకపోతే తోటలు తీసుకుని ఇంకా ఉదాహరణ అలాగే కొనుమూరుగా అయిపోయి పరిస్థితి వచ్చిందండి ఇంకా ఎలా ఉంది బాబా అంటే పరిపాలన ఎలా ఉంది నాలుగు సంవత్సరాలు పరిపాలన చూశారు కదా పరిపాలన అయితే కొంతవరకు ఇలాగే పథకాల వల్ల కొంతమందికి లబ్ధి కూరుతుందని కొంతమందికి ఏమీ రావటం లేదు కొంతమందికి లబ్ధి కోరుతుంది ఇచ్చారని ఇరవై అయితే అదే ఇంటికి కొంతమందికి అరీలు అందరికి ఇచ్చారు ఈ వాలంటీర్ సచివాలయం అలా వర్క్ వర్క్ చేస్తుందని పర్లేదా వాలంటీర్ సచివాలయం వచ్చాక సచివాలయం అంటే వాళ్ళ అరువులకి కొన్ని పథకాలు ఇస్తున్నారండి అంతే అసలు వాళ్ళకి లేదు అసలు వాళ్ళకి అంటే ఇదే వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అదే బొత్తిగా లేని వాళ్ళకి అందరికీ తాళాలు ఇస్తాం ఇవన్నీ కొంతవరకు ఈ రోడ్లు పరిస్థితి ఈ రోడ్లు అయితే ఎత్తం ఎత్తం ఉన్నారు ఎన్నిసార్లు కొబ్బరి కొడుతున్నారా వెళ్తున్నారా ఆ వస్తున్నారండి అదే మళ్ళీ శాంతం అయిపోయింది అంటున్నారు శాంతిని అయిపోయింది పలానా రోజులు మొదలు పెడతాం అంటున్నారు కంట్రెండ్ తీసుకోవట్లేదు అంటాం అయితే రోడ్లేరు కదా అదే రోడ్లు అయితే చాలా మాకు ఇంకా బాణాపురం కాలనీ ముర కాలనీ బాణాపురం కాలనీ కానీ చిన్న గారు కానీ చాలా కష్టం అయిపోతుంది అందరు కూడా వాళ్ళు పెట్టే అవుతుంది బాబు అవుతుంది అన్నారండి

తెలుసుకునే విధానం ఓటింగ్ ఓటింగ్ అంటే ప్రజలతో ప్రజలతో పని ఏమి అండి నలుగురు అంటే అంటారని జనం కొంతమంది జగన్ అన్నారు కొంతమంది జనసేన టీడీపీ మనిషికి ఎవరు అభిమాని వాళ్ళు చాటుకుంటారు కదా మరి అంచనా ప్రకారం ఇప్పుడున్న మీరు ఇప్పుడు చెప్పిన సమస్యలు తీర్చే అంటే తీర్చేవాడు ఉన్నాడు అసలు ఇప్పుడున్న ముఖ్యమంత్రిలో ముగ్గురులో ముఖ్యమంత్రి అభ్యర్థుల తీర్చారంటే కొన్ని వరకు మరి కొంతమందికి తీరుతున్నాయంట ఇప్పుడు మొత్తం ప్రజల కష్టాలు తీరి తీర్థమైతే జరగదండి ఎవరు 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 పోటీ పోటీ ఉంటుంది